jungle. నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ నాగారపమ్మ దేవాలయంలో రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు చైర్మన్ ఎదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు. శ్రీ స్వయంభూ పుట్టాలమ్మ అంకమ్మ అమ్మవార్లకు నెల పొంగళ్లు సమర్పించిన గ్రామస్తులు, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ముగిసిన ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న సర్వాద్భుత శాంతి మహాయాగం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం రేషన్ డీలర్ల వద్ద నుండి సరఫరా చేస్తున్నాం, తెలిపిన గూడూరు తహసీల్దార్ లీలావతి. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు గ్రామంలో వెలసియున్న రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ శ్రీశ్రీ నాగారపమ్మ దేవాలయంలో రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు చైర్మన్ ఎదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి ఆలయం ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో నెదురుమల్లి బాపురెడ్డి, ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, దేవరెడ్డి నాగూర్రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం జాండ్రపేట గ్రామంలో వెలసియున్న శ్రీ స్వయంభు పుట్టాలమ్మ శ్రీ అంకమ్మ అమ్మవార్లకు గ్రామస్తులు నెల పొంగళ్లు పెట్టుకున్నారు. ఈ మేరకు గ్రామంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అంటే కొట్టుకోవడం ఎవరా అయిపోయింది.
ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గత 7 రోజులుగా జరుగుతున్నటువంటి సర్వాద్భుత శాంతి మహాయాగం పూర్ణాహుతి యాగంతో ముగిసింది. అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ శాంతి కోసం చేసే యాగాలలో ముఖ్యమైన యాగముగా చెప్పుకునే సర్వాద్భుత శాంతి మహాయాగం 24వ తారీఖు మొదలు 30 తారీఖు వరకు కన్నుల పండుగగా జరిగింది. మహర్షి వేదిక్ యూనివర్సిటీ, హోలాండ్ మరియు ఆదిశంకర విద్యా సంస్థలు జరిపించిన ఈ యాగ ఫలితం ప్రపంచం మొత్తం సంతోషంగా, అద్భుతంగా ఉంటుందని యాగం జరిపినట్లు పండితులు పేర్కొన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందరికీ అందించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో వంకి పెంచలయ్య దంపతులు, మహర్షి వేదిక్ యూనివర్సిటీకి చెందిన పీసీ శేఖర్ రెడ్డి, డాక్టర్ శివకుమార్, కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతిరోజు నిత్యం అన్నప్రసాదాలు ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు అన్నప్రసాదాలు స్వీకరించి హ్యాపీగా దేవుడు దర్శనం చేసుకొని హోమాలన్నీ చూసి వెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు ఈ ఆదిశంకర యాజమాన్యం నిర్వహిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ డీలర్ల వద్ద నుండి సరఫరా చేస్తున్నట్లు గూడూరు తహసీల్దార్ లీలావతి తెలిపారు. గూడూరు పట్టణంలోని గూడూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం రాష్ట ప్రభుత్వం లబ్దిదారులకు అందచేయడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా సరఫరా చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లీలావతి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ ఆగస్టు మరియు సెప్టెంబర్ 2 నెలలకు సంబంధించి కార్డుదారులకు కూపన్లు జారీ చేయడం జరిగిందని, వాలంటీర్లు లబ్ధిదారులకు కూపన్లు అందజేస్తారని పేర్కొన్నారు. గూడూరు పట్టణం మరియు రూరల్ పరిధిలో 36,000 రేషన్ కార్డులు ఉండగా కేంద్ర ప్రభుత్వానికి అందిస్తున్న బియ్యానికి సంబంధించి కేవలం 22,000 కార్డులకు మాత్రమే కూపన్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. కావున లబ్ధిదారులు కూపన్లు తీసుకుని రేషన్ డీలర్ల వద్ద నుండి రేషన్ బియ్యం తీసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం వాహనాల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. మనకి ప్రభుత్వం ద్వారా అందుతున్న ఈ కరోనా టైం నుంచి కూడా ఉచితంగా కార్డుదారులందరికీ కూడా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం ఏదైతే ఉన్నాయో అవి ఆగస్టు సెప్టెంబర్ 2 మాసాలకు గాను ప్రస్తుతము రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయడానికి మరి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాలు రెండింటికి కలిపి కూపన్లు నిన్నటి నుంచి కూడా వాలంటీర్స్ ద్వారా ఆయా కార్డుదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది.
మన మండలంలో ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఏదైతే అంటే సెంట్రల్ స్కీమ్ కింద తీసుకున్న కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరకునే ఇప్పుడు కూపన్లు రావడం జరిగింది. మండలం మొత్తం మీద మనకి అర్బన్ రూరల్ రెండు కలిపి 22,000 మందికి ఈ కూపన్లు రావడం జరిగింది. అవన్నీ కూడా నిన్నటి నుంచి పంపిణీ చేస్తున్నాము. ఇప్పటికి దాదాపుగా 65% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయింది. ఏవైతే కార్డులు మరి ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఉన్నాయో అవన్నీ కూడా విఆర్ఓ లాగిన్స్ నుంచి కీ రిజిస్టర్ ప్రింట్ తీసుకొనేసి డీలర్ దగ్గర కూడా ఇవ్వడము ప్లస్ రేషన్ షాప్లో కూడా పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో పేరుండి మీకు ఎవరికైనా కూపన్లు రాకపోయినా కూడా విఆర్ఓ నోటీసులో పెట్టవచ్చు. దానికి సంబంధించి మరి మేము షార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మండలం మొత్తం మీద 36,000 కార్డులు ఉంటే మరి ఎన్ఎఫ్ఎస్ఏ కింద మాత్రము 22,000 మాత్రమే సెలెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ వరకు మాత్రమే ఈ నాన్ సాటెక్స్ రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైస్ సాటెక్స్ రైస్ ఏదైతే ఉందో అది మాత్రం ఎండియా ఆపరేటర్స్ ద్వారా నేరుగా మీ ఇంటికే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చిన్న విషయాన్ని దయచేసి కార్డుదారులు గమనించి మీ డీలర్ల దగ్గర బియ్యమో తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. మార్నింగ్ కల్లా డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తాము. ఇవి దీని సంగతి ఏంటంటే ఫస్ట్ మనము ఇప్పటి వరకు ఎండియు ఆపరేటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అయితే సెంట్రల్ స్కీమ్ ద్వారా ఇస్తున్న రైస్ ప్లస్ నాన్ సాటెక్స్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా కార్డుదారులు దయచేసి గమనించగలరు. మీకు అందరికీ కూడా ఎవరికైతే కూపన్లు ఇచ్చున్నారో వాళ్ళందరూ రేషన్ షాపు ద్వారానే ఈ బియ్యము బయోమెట్రిక్ రేషన్ షాపు డీలర్ దగ్గర వేసి తీసుకోవాల్సి ఉంటుంది. 2 మాసాలకి కూడా ఇస్తున్నారు. ఎవరైతే కార్డుదారులు అందుబాటులో లేరో వాటికి సంబంధించిన కూపన్లన్నీ కూడా వాలంటీర్స్ని మళ్ళా విఆర్ఓ దగ్గర రీజన్ డోర్ లాక్డ లేకపోతే మైగ్రేషన్ ఇట్లాంటివి ఏవైనా ఉండొచ్చు అవన్నీ కూడా రీజన్స్ రాసి మళ్ళా విఆర్ఓలకి వెనక్కి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆగస్టు మాసము సెప్టెంబర్ 2 మాసాలకి 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల మధ్యాహ్నం 3:30 పైనుంచి కార్డుదారులు రాత్రి 8 గంటల వరకు కూడా డీలర్స్ దగ్గర మరి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రము మీకు కార్డుదారులందరికీ కూడా ఎండియా ఆపరేటర్స్ ద్వారానే ఇప్పటి వరకు జరుగుతున్న విధంగా యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ కూపన్లు ఏదైతే ఇచ్చున్నారో వారు మాత్రము డీలర్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ కేసు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలని కోరుతున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు రాత్రి వైభవంగా శ్రీవారికి పల్లకి సేవ నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవి అలివేలు మంగమ్మలను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై ఉంచి మేళతాళాలతో ప్రాకార ఉత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవ జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. Yeah.
గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో గూడూరు పట్టణానికి చెందిన సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోట సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి దుస్తులు పంపిణీ చేశారు. మహిళలకు చీరలు, పురుషులకు పంచలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి వృద్ధులకు ఆహారం అందజేశారు. కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి దుస్తులు పంపిణీ చేశారు. పట్టుకో పంచ విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియ పట్ల అవగాహన పెంపొందించేందుకు విఎస్ఆర్ పాఠశాలలో స్కూల్ పీపుల్ లీడర్, వైస్ స్కూల్ పీపుల్ లీడర్ పదవులకు ఎన్నికలు నిర్వహించినట్లు పాఠశాల ఉపాధ్యాయుడు మల్లికార్జున తెలిపారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు. సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు మల్లికార్జున మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించామని తెలిపారు. తమ పాఠశాలలో గత 5 సంవత్సరాలుగా ఈ తరహా ఎన్నికలు నిర్వహిస్తూ విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చేసి దాని స్థాయి చూడకూడదు మీరు. Take your brother and go.
అదేంటది అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున. నేను విఎస్ఆర్ పాఠశాలలో ఫిజిక్స్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రతి సంవత్సరంలాగే విఎస్ఆర్ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల మీద అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ హౌస్ ఇన్ఛార్జెస్ యొక్క ఎలక్షన్స్ మా యొక్క పాఠశాలలో నిర్వహిస్తాం. విద్యార్థులకు ఎన్నికల మీద అవగాహన కలగాలి, ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా మనం ఒక ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా యొక్క పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు గారు, ఒక కరెస్పాండెంట్ అన్నపూర్ణ మేడం, మా యొక్క ప్రిన్సిపాల్ శాంతకుమార్ సార్, మా యొక్క అధ్యాపకేతర బృందం సహాయంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది. ఇందులో 6వ క్లాస్ నుండి 10వ తారీఖు వరకు క్లాస్ లీడర్లను, అదేవిధంగా పాఠశాల ఎస్పీఎల్ మరియు ఏఎస్పీఎల్ మరియు హౌస్ ఇన్ఛార్జ్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క విద్యార్థులు డిసెంబర్ మాసం వరకు వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహిస్తారు. డిసెంబర్ మాసం తర్వాత మరలా ఇంకొకసారి ఇంకొక టర్మ్కి పాఠశాలలో ఎన్నికలు నిర్వహించడం. సో ఇటువంటి విఎస్ఆర్ ఒక చక్కటి వాతావరణంలో కేవలం విద్యలో మాత్రమే కాకుండా విద్యతో పాటు సమాజం మీద అవగాహన, కేవలం విద్యతో మాత్రమే కాదు అనేక రకాల స్కిల్లు పాఠశాల విద్యార్థులలో ఉండాలనే ఉద్దేశంతో మా యొక్క డైరెక్టరు బాలకృష్ణరాజు గారు అనేక రకాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తారు. అందులో భాగంగానే మా యొక్క పాఠశాలలో ప్రతి శనివారం కూడా ప్రభుత్వం కూడా చెప్పింది నో బ్యాక్ డే. ఈరోజు ఉదయం నుంచే సాయంత్రం వరకు యోగా క్లాసెస్ అని, ఈరోజు సాయంత్రం యాక్టివిటీ, 1వ తరగతి 2వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సైన్స్ మీద అవగాహన, సైన్స్ ల్యాబ్, అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. సో దీనికి సహకరిస్తున్నటువంటి మా పాఠశాల అధ్యాపకులకు, యాజమాన్యానికి, ముఖ్యంగా మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ నాగారపమ్మ దేవాలయంలో రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు చైర్మన్ ఎదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు. శ్రీ స్వయంభు పుట్టాలమ్మ అంకమ్మ అమ్మవార్లకు నెల పొంగళ్లు సమర్పించిన గ్రామస్తులు, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న సర్వాద్భుత శాంతి మహాయాగం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం రేషన్ డీలర్ల వద్ద నుండి సరఫరా చేస్తున్నాం, తెలిపిన గూడూరు తహసీల్దార్ లీలావతి. ఇది ఇవాళ బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.